नमस्ते नेनु मी जेके वेलकम टू हस टीवी విశాఖలో కొత్తగా నాలుగవ కారిడారు విజయవాడలో మూడు కారిడార్లు ఈ నాలుగుటిని అమరావతికి అనుసంధానం చేసే విధంగా వచ్చే క్యాబినెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకోనుంది ఆపైన కేంద్రానికి పంపనుంది ఈ దీనికి సంబంధించినటువంటి తొలిదశ పనులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు కసరత్తు చేస్తుంది ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ వచ్చేసి రోజుకొక మలుపు తిరుగుతోంది ఐదేళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించినటువంటి డిజైన్లను తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది అప్పటికే భారీగా అంచనాలు పెరిగాయి రెండేళ్ల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కారణంగా అప్పట్లో సవరించినటువంటి డిజైన్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపలేదు దీంతో 2023లో మరొక విడత డిపిఆర్లను డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులను రూపొందించి ఈ ఏడాది జనవరిలో సరిగ్గా ఎన్నికల ముందు ఈ కేంద్రానికి ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విశాఖపట్నం విజయవాడ మెట్రో రైళ్లు ఏర్పాటు కావాల్సి ఉంది 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖ మెట్రోపై ఫ్రీ బిడ్ సమావేశం అనేది నిర్వహించింది 2018లో అర్హత కలిగినటువంటి ఐదు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా ఎస్ఎల్ ఇన్ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ ఈ యొక్క సంస్థ అనేది బిడ్ దాఖలు చేసింది 2014 జూన్ 27న ఈ కేంద్రం ఈ యొక్క సూత్రప్రాయంగా దీనికి ఆమోదం కూడా తెలిపింది మొత్తం 8,300 కోట్ల రూపాయల అంచనాతో దీన్ని రూపొందించి కేంద్రం దానికి ఓకేంది ఈ వ్యయంతో మొత్తం 42.55 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని అయితే అప్పటి ప్రభుత్వం తలపెట్టింది అదే సమయంలో ఎన్నికలు రావడం తర్వాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ అనేది ఆగిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తర్వాత కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి తిరిగి కొత్తగా ప్రక్రియ ప్రారంభించింది అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే గత ప్రభుత్వం విశాఖ నుంచి నేరుగా భోగాపురానికి మరో 70 కిలోమీటర్ల మేర కారిడార్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో కేంద్రం బ్రేక్ వేసింది 3 నెలల క్రితం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ అమరావతి మెట్రో రైళ్ల ప్రతిపాదనను మరోసారి ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది అయితే గతంలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అనుబంధంగా ఉన్నటువంటి రిటైర్డ్ ఉన్నతాధికారి రామకృష్ణారెడ్డిని 2 ఏళ్ల పాటు డిప్యూటేషన్పై నియమించడంతో పాటు 4 కారిడార్లలో విశాఖ విజయవాడ అమరావతి మెట్రో పనులను త్వరితగతిన చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిపిఆర్లను ఇప్పటికే కేంద్రానికి నివేదించారు అయితే అధికారిక ప్రక్రియలో భాగంగా త్వరలో జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆమోదించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఈ యొక్క గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కిలోమీటర్లు అట్లనే పిఎన్బిసి నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్లు కాగా విజయవాడ నుంచి అమరావతికి మొత్తం 66.20 కిలోమీటర్లు ఈ యొక్క మెట్రో ప్రాజెక్టుకు 25,130 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం అయితే జరిగింది అదేవిధంగా విశాఖ మెట్రో 4 కారిడార్లతో కలుపుకొని 78.9 కిలోమీటర్లు ఈ యొక్క నిర్మాణ వ్యయం వచ్చేసి 11,498 కోట్ల రూపాయలను అవుతుందని డిపిఆర్లకు రూపకల్పన అయితే చేయడం జరిగింది ఇక విజయవాడ అమరావతి మెట్రోలోకి భాగంగా కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉందని అయితే చెప్తున్నారు ఇప్పటికే రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జి అందుబాటులో ఉంది ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని దీంతో అనుసంధానం చేయాలా లేకుంటే కొత్తగా రైల్ కమ్ రోడ్డు వంతెన నిర్మాణం చేపట్టాలా అనేటువంటి అంశాన్ని పరిశీలన జరుపుతున్నారు ముందు ప్రాజెక్టు పనులు చేపడితే తర్వాత డిపిఆర్లు సవరించుకునేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది విజయవాడ పెనమలూరు గన్నవరం మధ్య 38.40 కిలోమీటర్లకు 11,009 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు ఇక విశాఖలో తొలి విడతగా 46.23 కిలోమీటర్ల మేర తొలిదశల నిర్మాణాలకు 11,498 కోట్ల రూపాయల అంచనాలు రూపొందించారు రెండో దశలో పిఎన్బిఎస్ నుండి రాజధానికి ఈ యొక్క 27.80 కిలోమీటర్ల మేర మెట్రో ఏర్పాటు చేసేలా డిజైన్ రూపకల్పన చేయడం జరిగింది ఇక విశాఖలో ముందుగా 3 కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.40 కిలోమీటర్లకు 29 స్టేషన్లుగా 2 కారిడార్లో భాగంగా గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లకు 8 స్టేషన్లతో
మూడో కారిడార్కు తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్లతో ఏడు స్టేషన్లతో ఈ యొక్క మెట్రో కారిడార్ను 46.23 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలనైతే భావించారు. ఇందుకు 11,498 కోట్ల రూపాయలు అంచనా కూడా వేశారు. రెండో దశలో ఒకే కారిడార్లో నిర్మాణానికి 5,734 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. కాగా నాలుగో కారిడార్లో భాగంగా కొమ్మాడి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కిలోమీటర్లు 12 స్టేషన్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. డిపిఆర్లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నట్టు తలెత్తినట్లు కూడా చెప్తున్నారు కొందరు అధికారులు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో డిజైన్లు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన డిపిఆర్లకు పొంతన లేకపోవడంతో ఒకంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. కొద్దిపాటి సవరణలతో ఈ యొక్క తొలి విడత పనులు చేపట్టేందుకు సిద్ధమైన ఈ అంచనాలను త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిపై చర్చించిన అనంతరం కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది. గత 7 ఏళ్ల క్రితం రూపొందించిన డిపిఆర్లు ఆమోదం పొందినప్పటికీ అంచనాలు పెరగడంతో కథ మొదటికొచ్చింది. ఏది ఏమైనా ఈ విశాఖ యొక్క మెట్రో కారిడార్ అనేది కొంత సస్పెన్స్గానే అటు ఇటు పార్ది కొత్తది ఈ విధంగా ఈ విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అనేది మలుపులు తిరుగుతుంది. మరి రాబోయే కాలంలో విశాఖ మెట్రో విషయం ఎంతవరకు దారితీస్తుంది అనేటి విషయం చూద్దాం. అది ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.